ప్రేజలాడ్ అందరికీ వందనాలు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, అంత్యకాలంలో ఏం జరగబోతుంది, ప్రకటన గ్రంథం పట్ల ఒక విశ్వాసికి ఉన్నటువంటి అవగాహన ఏమిటి అంటే జీరో అని చెప్పుకోవాలి. ఎంతోమంది బోధకులే ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోవడానికి భయపడతారు. ఆ గ్రంథమా అమ్మో అంటారు, దాన్ని చదవరు, దాన్ని వివరించలేరు. మూలవాక్యంగా ప్రకటన గ్రంథంలోని విషయాలను ఎత్తుకునేటువంటి బోధకులు చాలా తక్కువ. అయితే ఈ ప్రకటన గ్రంథం మీద ఈ అంత్యకాలంలో దేవుడు మరి అద్దంకి రంజిత్ తోఫిరి గారి చేత రచింపజేశారు యుగాంతం అనేటువంటి గ్రంథంలో. ఆ గ్రంథం నుండి మీకు అనేక విషయాలన్నీ చదివి మీకు తెలియజేస్తూ ఉన్నాను 23 పార్ట్స్గా. ఇది 24వ పార్ట్, మీరు దయచేసి చూడండి. అయితే రంజిత్ తోఫిరి గారి యొక్క బోధ అబద్ధమైన గ్రంథం అబద్ధం అంటూ కొంతమంది క్రైస్తవ బోధకులే మరి దుష్ప్రచారం చేయడం జరిగింది. అది విన్నప్పుడు నేను ముందు నిజమేనేమో అనుకున్నాను. తర్వాత ఒకసారి ఎందుకు సమస్తమును పరీక్షించి మేలైనది చేపట్టమని దేవుడు అన్నాడు, ఒకసారి అందులో ఏముందో చూద్దామని చెప్పేసి మరి గమనించినప్పుడు, చదివినప్పుడు నాకు అందులో సర్వసత్యం కనబడింది, సత్య ప్రత్యక్షత కనబడింది. ఇలాంటి గొప్ప సత్యాన్ని మరి రంజిత్ తోఫిరి గారి చేత దేవుడు బయలుపరుస్తూ ఉంటే ఎందుకు కొంతమంది బోధకులు వ్యతిరేకించారో నాకు అర్థం కాలేదు. వారు కొన్ని అబద్ధాలలో అసత్యాలలో ఉన్నారు. ఇప్పుడు ఈయన బోధ ద్వారా తాత ముత్తాతల నుంచి కొన్ని సంవత్సరాలుగా తరతరాలుగా నమ్ముతూ వచ్చిన విశ్వాసాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అలా మార్చుకోవడం ఇష్టం లేనటువంటి బోధకులు రంజిత్ తోఫిరి గారి మీద వ్యతిరేకమైన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఆయన దొంగ బోధకుడు అంటూ అబద్ధ బోధకుడు అంటూ ఆయన మీద కొన్ని మాటలు మాట్లాడారని నాకు అర్థమైంది. దయచేసి మీరెవరు ఆ గుంపులో ఉండకూడదు. మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడాలంటే బైబిల్ చదవండి, యుగాంతం అనే గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం మీద రాయబడినటువంటి వ్యాఖ్యానం యుగాంతం. ఇది దేవుడు సర్వమానవాళికి తెలియజేశాడు. ఒక ప్రసంగం చేస్తే ఏ విధంగా వింటామో అదేవిధంగా ఇది ఒక ప్రసంగం అనుకుని మీరు ఈ గ్రంథాన్ని చదవండి. ఇది రంజిత్ తోఫిరి గారి చేత ప్రణాళిక గ్రంథాలలో మొట్టమొదటి గ్రంథంగా రచింప చేశారు. అనేకులు చదివి ఆశ్రయించబడ్డారు. మీరు కూడా ఆశ్రయించబడాలని యథార్థవంతులకి యథార్థవాది టీవీ ఛానల్ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే మీకు ఇది చదివిన తర్వాత ఒక పూర్తి స్పష్టత వస్తుంది తప్పకుండా, యుగాంతం గురించి, జరగబోయే సంభవాలను గురించి. దయచేసి ఎవరు కూడా అమాయక భక్తి చేయొద్దు. సత్యమైన భక్తి, స్పష్టమైన భక్తి చేయాలని, దిద్దుబాటు అవసరమైతే దిద్దుబాటు ఇష్టపడి దిద్దుకోవాలని ప్రతి అంశాన్ని, ప్రతి విషయాన్ని భక్తి జీవితంలో నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాను. రండి, ఈ గ్రంథంలో ఏముందో ఇంకా మునుముందు చదివి చూద్దాం. 148వ పేజీ, ఒక ముఖ్య ప్రకటన అనే టైటిల్ ఉంది, ఇక్కడ చూద్దాం రండి. అది అబద్ధక్రీస్తు పరిపాలన ఆరంభకాలం, అంత్యవారపు తొలి రోజులు. ప్రపంచ ప్రభుత్వ కేంద్ర కార్యాలయం నుండి అబద్ధ ప్రవక్త సర్వలోక ప్రజలకు ఇలా ఒక ప్రకటన జారీ చేస్తాడు. సర్వమతాల ప్రవచనాల చొప్పున సర్వలోకానికి శాంతిని ప్రసాదించడానికి అవతరించిన ప్రపంచాధిపతి మెస్సయ పేరట మీకు శుభము అగునుగాక అంటూ సర్వ ప్రజలకు ఒక ప్రకటన వెలువడుతుందండి ఈ యొక్క అబద్ధక్రీస్తు పరిపాలన కాలంలో. ఆరాధనకు పాత్రుడైన మెస్సీయాను భూప్రజలందరూ ఆరాధించడానికి వీలుగా ఆ మెస్సీయా రూపం యొక్క విగ్రహాన్ని తయారు చేయాలని ఆ మెస్సీయా కృపా అనుమతితో మేము తీర్మానించాం. ఆ మేరకు విగ్రహం తయారైంది. అందుచేత భూప్రజలందరూ వారి వారి ప్రాంతాలను నెలకొల్పడిన మెస్సీయా విగ్రహాన్ని ఆరాధించి తరించాలని మా ప్రేమపూర్వక విజ్ఞప్తి. ఆ విధంగా మెస్సీయా అధికారానికి లోబడి ఆయన విగ్రహాన్ని ఆరాధించేవారు ఆయన స్థాపించే శాంతి రాజ్యంలో పౌరులుగా నిరంతరం ఆనందించగలరు. అటువంటి ధన్యజీవులను, విధేయులను 666 అనే ప్రత్యేక ముద్రను వారి నుసట గాని కుడి చేతి మీద కానీ వేసి మెస్సీయా నామమున వారిని ఆశీర్వదించమని మహాప్రభు అయిన సాతాను వారి ఆజ్ఞ. అందుచేత ఎవరైతే ఇక మీదట మెస్సీయా ప్రభువును తమ దైవంగా కొలిచి సాతానుకు మహిమ చెల్లించి 666 ముద్రను ధరించారో అటువారికి ఆహార పదార్థాలు కానీ మరి ఎటువంటి వస్తువులు కానీ కొనటానికైనను అమ్మటానికైనను అధికారం ఉండదని హిందు మూలంగా ప్రకటించడమైనది. ఇట్లు మహాప్రవక్త, మెస్సీయా ప్రభుత్వ మహామంత్రి అంటూ ఒక లేఖనం జారీ అవుతుంది. ఇది భవిష్యత్ కాలంలో రాబోయే లేఖ అండి. ఇంత ముందుగా దేవుడు మరి రంజిత్ తోఫిరి గారి చేత రచింపజేశారు ఇంత స్పష్టంగా. మరి ఇంత ధైర్యంగా ఆయన కూడా ఎలా రాయగలడు? దేవుని యొక్క సహాయం, దేవుడిచ్చిన ధైర్యం, దేవుడిచ్చిన స్పష్టత లేకపోతే కనుక ప్రతి ఒక్కరు ఆలోచించండి. ఈ తాకీదు ప్రపంచ నలుమూలలకు పంపబడుతుంది. సామాన్య ప్రజలు సహజంగానే తిండి గింజలు దొరకవేమో అనే భయంతో 666 ముద్ర వేయించుకొని అబద్ధక్రీస్తుకు సాగిలపడతారు. ఈనాడు కొంతమంది అబద్ధక్రీస్తు వచ్చేసాడు, 666 ముద్ర వచ్చేసింది, అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశంలో ప్రారంభమైపోయింది, భారతదేశానికి కూడా వస్తుంది, అనేక కంపెనీలలో ప్రారంభమైందంటూ కొంతమంది చెప్తున్నటువంటి ప్రచారం కేవలం తప్పుడు బోధ, తప్పుడు ప్రచారం. దయచేసి దాన్ని నమ్మద్దు, వారికి స్పష్టత లేదు అని మనవి చేస్తున్నా. అందరు యుగాంతమనే గ్రంథం చదవండి, మీకు పూర్తి స్పష్టత వస్తుంది. 666 ముద్ర ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, రావడానికి ముందు కారణాలు ఎలా ఉంటాయి, అసలు ఆ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంటుందనేది మీకు తెలుస్తుంది. ఇకపోతే దేవుని సంఘం మాత్రం చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది. ఇతడు క్రీస్తు కాడని అసలైన విశ్వాసులకు తెలుసు. ఈ అబద్ధ క్రీస్తు ప్రస్తాడని ఆరంభం నుండి యేసు ఆయన అపోస్తలు సంఘాన్ని హెచ్చరించారు. అయినా క్రీస్తు రెండోసారి రావడం ఇలా కాదు, మీ యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళడం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. అపొస్తలుల కార్యం 11:11 చూస్తే ఆయన మేఘాల మీద వెళ్ళాడు, మేఘాల మీదనే వస్తాడు, అంతేగాని ఇలా చచ్చిపోయి లేవటము
ఈ నాటకం అంతా మోసమని యథార్థ క్రైస్తవులు స్పష్టంగా గ్రహిస్తారు. అందుకే వారు ఆ ప్రతిమకు మొక్కరు, ఆ 666 సంఖ్య ముద్ర వేయించుకోరు. ఇకపోతే ఇస్రాయేల్ ప్రజలు సందిగ్ధ అవస్థలో ఉంటారు. ఇతడు నిజంగా మెషియా అయితే విగ్రహారాధన కోసం ప్రజల్ని పురికొల్పోవడం ఏమిటి? విగ్రహారాధన చేయవద్దని మోషే మాకు వ్రాసి ఇచ్చాడు కదా. ప్రపంచ ప్రజలారా, సందేహించకండి, ఇతడే మెషియా, ఇతడే దైవావతారుడు, ఇతడిని మొక్కండి, మహాప్రభు అయిన సాతాను వారి ఆశీర్వాదాలు పొందండి అంటూ ప్రచారం జరుగుతుంది. అంటూ అబద్ధ ప్రవక్త మహాసభలు సమావేశాలు నిర్వహిస్తాడు. అతడి సభలకు ప్రజలు తండోపతండాలుగా వస్తారు. అతడు ఆ ప్రజల ఎదుట గొప్ప సూచక్రియలు చేస్తాడు. ఆకాశం నుండి అగ్ని సహా రప్పిస్తాడు. ఒక వంక మోషే ధర్మశాస్త్రం, మరో వంక ఈ అబద్ధ ప్రవక్త చేసే మహాద్భుతాలు. ఏది నమ్మాలి? ఇస్రాయేలు ప్రజలు అయోమయంలో కొట్టుమిటాడుతూ ఉంటారు. అంతలో యెరూషలేము పట్టణంలో కంగుమ్ము అని మ్రోగుతుంది ఒక స్వరం. సోదర ఇస్రాయేలీయులారా, ప్రపంచ ప్రజలారా, అబద్ధ ప్రవక్త మాటలు నమ్మకండి. ఇదిగో మేము మీకు సత్యం ప్రకటిస్తున్నామంటూ ఆ మాటలన్న వాళ్ళే ఇద్దరు సాక్షులు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు సాక్షులు ఉన్నారు. ఇద్దరు సాక్షులు ఎవరు అనే విషయంలో కూడా బోధకులందరికీ ఒక స్పష్టమైన అవగాహన కానీ, ఒక స్పష్టమైనటువంటి సర్వసత్యము కానీ ఒక స్పష్టత లేనేలేదు. ఒక స్పష్టమైన బోధ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క బోధ నమ్ముతున్నారు. ఎవరికి తోచినట్టు వారు నమ్ముతున్నారు. అలా నమ్మడానికి వీల్లేదండి. క్రైస్తవ బోధకులారా, విశ్వాసులారా, దయచేసి ఈ విషయాన్ని వినండి. సత్యమందు ప్రతిష్ఠితులు కావాలని కోరుకుంటున్నాను. మరి యుగాంతమైన గ్రంథంలో 17వ చాప్టర్లో ఇద్దరు సాక్షులు అంటూ ఇందులో తెలియజేయడం జరిగింది. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచించురు అని ప్రకటన గ్రంథం 11:3 చూస్తాం. ఎవరి ఇద్దరు సాక్షులు? ఒక వంక అబద్ధ ప్రవక్త చేస్తున్న అబద్ధ బోధనలో పడి లోకమంతా మోసపోతూ ఉండగా ఇద్దరు సాక్షులు సిరియారాజు మెషియా కాదు, అబద్ధ ప్రవక్త మాటలు నమ్మకండి, మీకు సత్యం ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పంపాడు, నజరేడైన యేసే క్రీస్తు, మీరు సిలువ వేసిన అది యేసే మీ రక్షకుడు, ఆయనను అంగీకరించండి, 666 ముద్ర వేయించుకోకండి, సిరియారాజుకు నమస్కరించకండి, అసలైన క్రీస్తు త్వరలో వస్తున్నాడు అని ప్రకటిస్తారు. ఎవరు వీరు? వీరు యేసును గురించి సాక్ష్యమిస్తారు, మొదటి విషయం. రెండవది, వీరు తాము ప్రవచించే దినాలు 3.5 సంవత్సరాలు. వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసివేస్తారు. ఇది ఏలియా వంటి పరిచర్య. మూడవది, వీరు భూమిని తెగులతో బాధిస్తారు. ఇది మోషే పరిచర్య లక్షణం. నాలుగవది, నీళ్లు రక్తంగా మారుస్తారు. ఇది మోషే పరిచర్య లక్షణమే. గనుక వీళ్ళు మోషే ఏలియాలని చెబుతున్నారు కొందరు. ఇది కానే కాదు, దయచేసి ముందు దీని యొక్క వివరణ వినండి. కాదు, వీళ్ళు హనోకు ఏలియాలు. ఎందుకంటే వీళ్ళిద్దరూ మరణించలేదు. మనుషులంతా ఒకసారి మరణించాలి కదా. అందుచేత హనోకు ఏలియాలను దేవుడు మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు. వాళ్ళే ఈ ఇద్దరు సాక్షులు అంటారు మరికొందరు. ఇలాంటి భిన్నమైన బోధనలు బోధించేటువంటి బోధన నమ్మద్దు. దయచేసి మీరు సత్యమందు ప్రతిష్ఠింపబడాలంటే యుగాంతమైన గ్రంథం చదవండి. ఈ స్పష్టతలోనికి రావాలని మనవి చేస్తూ ఉన్నాను. లేదా ఇంతకంటే గొప్ప సత్యం ఏదైనా ఉంటే దాంట్లో ఉండండి. ఆ విషయాన్ని మాకు కూడా తెలియజేయండి. ఈ రెండు బోధలు తప్పే. మరి ఈ రెండవ వ్యాఖ్యానం, హనోకు ఏలియాలు అనే బోధ, బొత్తిగా లేఖన పరిజ్ఞానం లేని వ్యాఖ్యానం. హనోకు ఏలియాలు తప్పకుండా వచ్చి చావాలనడం ఏమిటి? మనుషులంతా తప్పకుండా ఒకసారి చావాలి అని బైబిల్లో ఎక్కడ వ్రాయబడలేదు. మనుషులు ఒకసారి మాత్రమే మృతి పొందవలను అని మాత్రమే వ్రాయబడి ఉంది. అంటే ఒకటి కంటే ఎక్కువసార్లు చావకూడదు. పునరాపి జననం, పునరాపి మరణం అనే పునర్జన్మ సిద్ధాంతం తప్పు అని మాత్రమే ఆ వ్యాఖ్యానానికి అర్థం. హెబ్రియల్ రాష్ట్ర పత్రిక 9:27 చూస్తే అంతేగాని అందరూ ఒకేసారి తప్పకుండా చావాలి అనేది బైబిల్ బోధ కాదు. నిజానికి బైబిల్ బోధ దానికి పూర్తికి విరోధమైనది. సహోదరులారా, ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటిన కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదామని 1 కొరింథీయుల రాష్ట్ర పత్రిక 15:51-52 మనం చూస్తాం. అది లేఖన సత్యం. మనమందరం నిద్రించము. క్రీస్తు రాకడ సమయంలో సజీవులై నిలిచి ఉండే భక్తులు అనేకులు మార్చబడిన మహిమ దేహాలతో పరలోకానికి ఎగసి వెళ్తారు. వాళ్ళు ఇక ఎన్నడూ మరణించరు. ఇది లేఖన సత్యము. మనం పరలోకానికి వెళ్ళాక చూస్తే అక్కడ మరణం రుచి చూడకుండానే వచ్చిన వాళ్ళు కోట్ల మంది భక్తులు ఉంటారు. హనోకు ఏలియాలను ఎలాగైనా క్రిందికి లాగి చంపినదాకా మన బోధకులకు నెమ్మది ఉండనట్లు ఉంది. వాళ్ళిద్దరూ చావడానికి మహాశ్రమల కాలం ముహూర్తం పెట్టారు మన నాయకులు. మరి క్రీస్తు రాకడలో ఎత్తబడే కోట్లాది భక్తులు ఎప్పుడు చావాలి? యథార్థం ఏమిటంటే క్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘానికి ముంగురుతుగానే హనోకు ఏలియాలు ప్రాణాలతోనే పరలోకానికి ఎత్తబడ్డారు. ఇది ఒక ప్రవచనాత్మక సాదృశ్యం అంతే. నిజానికి హనోకు మరణించడానికి వీల్లేదు. అందుకు లేఖనం ఒప్పుకోదు. విశ్వాసమును బట్టి హనోకు మరణము రుచి చూడకుండానట్లు కొనిపబడ్డాడని హెబ్రియల్ రాష్ట్ర పత్రిక 11:5 చూస్తాం. బై ఫేత్ హనోక్ వాస్ ట్రాన్స్లేటెడ్ దట్ హీ షుడ్ నాట్ సీ డెత్ అని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. అయితే మరి వీరెవరు? మోషే ఏలియాలా? కాదు అని నేను నమ్ముతున్నాను. ఈ ఇరువురిలో ఒకరు ఏలియా కావాలి అనడానికి ఈ వ్యాఖ్యాతలు హెబ్రీ 9:27 కదూ ఉదహరించారు. ఆ వచనమే ఇద్దరిలో ఒకరు మోషే అనడానికి అడ్డు తగులుతుంది. హెబ్రీ రాష్ట్ర పత్రిక 9:27 ఏమని సెలవిస్తుందంటే మనుషులు ఒక్కసారే మాత్రమే
మృతి పొందాలి అని కాదు. ఆ మాట నిజమైతే ఇద్దరు సాక్షుల్లో ఒకరు మోషే అని మనం నమ్మితే మోషే రెండుసార్లు చనిపోతాడన్నమాట. అది సాధ్యం కాదు. దైవజనుడైన మోషే మోయాబు దేశంలో మృతి పొందాడని లేఖనం సెలవిస్తుంది. ద్వితీయ దేశ కాండం 34వ అధ్యాయం 5-6 వచనాలను మనం గమనించవచ్చు. అందుచేత ఇద్దరు సాక్షులు మోషే ఏలియాలు కాదు, హనోకు ఏలియాలు కాదు. మరి అయితే ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అంటే రండి చూద్దాం ముందుకి. వీళ్ళు గతకాల భక్తులలో ఒకరని భావించడానికి లేఖనాలు ఒప్పుకోవడం లేదు. గతకాల భక్తుల పరిచయ లక్షణాలు వీరి పరిచయలలో స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ చిక్కును మనం ఎలా పరిష్కరించగలం? వీరిని గురించి లేఖనం మరొక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేస్తున్నది. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న 2 ఒలివ చెట్లను దీపస్తంభములై ఉన్నారని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది. దీనికి అర్థమేమిటి? ఇంతకు మునుపు ఒకసారి లేఖనంలో పరిశుద్ధాత్మ దేవుడు సరిగ్గా ఇవే మాటలు పలికాడు. జకర్యా ప్రవక్త కాలంలో యెరూషలేం మందిరం తిరిగి కట్టబడుతూ ఉండగా ప్రవక్త అయిన జకర్యాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఒక సువర్ణ దీపస్తంభం, ఆ దీపస్తంభానికి ఇరువైపులా 2 ఒలివ చెట్లు నిలుచుండడం ప్రవక్త చూశాడు. ఆ పిమ్మట ప్రవక్తకు ఆ దర్శన భావాన్ని విడమర్చి చెబుతూ దేవదూత వీరిద్దరూ సర్వలోకనాథుడు యెహోవా యుద్ధ నిలువబడుచు తైలము పోయివారై అభిషేకం పొందిన వారై ఉన్నారు అన్నాడు. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూడొచ్చు. జకర్యా దర్శనంలో 2 ఒలివ చెట్లు, ఈ ఇద్దరు సాక్షులు ఒలివ చెట్లు. ఈ సాక్షుల ప్రస్తావన జకర్యా గ్రంథంలో ఉండటాన్ని బట్టి వీరు గత కాలంలో జీవించిన భక్తులై ఉంటారనుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. దేవుని సంకల్పాలలో ప్రత్యేకమైన స్థానం కలిగిన ప్రవక్తలైన మోషే ఏలియాలే ఈ ఒలివ చెట్లై ఉంటారు అని భావించడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రూపాంతర కొండ మీదకి ఇద్దరు భక్తులే దిగివచ్చి యేసు యెరూషలేములో నెరవేర్చబోయే నిర్గమాన్ని శిలువ యాగాన్ని గురించి ఆయనతో ముచ్చటించారు. కారణాలు ఏమైనా కావచ్చు, ఆ ఇద్దరు భక్తులకు మాత్రము ప్రత్యేకత మాత్రం ఉన్నది. ఈ ఇద్దరు భక్తులకు మాత్రం ఒక ప్రత్యేకత ఉన్నది అని లేఖనం సెలవిస్తూ ఉంది. గ్రంథకర్త కూడా తెలియజేస్తున్నాడు. అయినా మోషే ఏలియాలే మళ్ళీ వస్తారనడానికి మొదటి కొరింథీ 15:51 Hebrews 9:27 అడ్డు తగులుతున్నాయి. ఈ సమస్యకు మరి పరిష్కారం ఏమిటో ఆలోచిద్దాం రండి. వీరిద్దరూ సాక్షాత్తు మోషే ఏలియాలు కారు కానీ వారి ఆత్మశక్తి కలిగిన వారు. ఏలియా మళ్ళీ వస్తాడని మలాకి ప్రవచించాడు. ఏలియా ఎక్కడి నుండి ఊడిపడతాడని యూదులు ఎదురు చూశారు. అయితే రాబో ఏలియా ఇతడే అని యేసు బాప్తిస్మిచ్చి యోహానును గురించి అన్నాడు. యోహాను ఏలియా అట మత్తయి సువార్త 11:13-14 చూస్తే అయినా యోహానుకు వేరే తల్లిదండ్రులు ఉన్నారు, వేరే వంశావళి ఉంది. ఏలియా శరీరంతోనే పరలోకానికి ఆరోహణమైపోయాడు. ఆ ఏలియా పరలోకంలో నిక్షేపంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలిజబెతు గర్భాన పుట్టిన యోహానే ఏలియా అంటాడు యేసు. ఎందుచేత అంటే యోహాను ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడు. లూకాసువార్త 1:17 మనం చూడొచ్చు. సరిగా ఇటువంటి కార్యమే మళ్ళీ జరగబోతున్నది. మోషే ఏలియాలు ఇద్దరు నిక్షేపంగా పరలోకంలోనే ఉంటారు. మహాశ్రమల కాలం అంటే అంత్యవారం ఆరంభం కాబోతున్నదనగా దేవుడు ఎవరో ఇద్దరు యూదా యువకులను మోషే ఏలియాలకు ఉండిన ఆత్మతోను శక్తితోను అభిషేకిస్తారు. ఈ విషయాన్ని గమనించండి. యూదా దేశంలో ఉన్నటువంటి యూదా యువకులలో ఉన్నటువంటి ఇద్దరు యువకులను లేపి మోషే ఏలియాల యొక్క ఆత్మను దేవుడు వారి మీద కుమ్మరిస్తాడనమాట. ఇది అసలు సత్యము. వారు బయలుదేరి నజరేయుడైన యేసే క్రీస్తు ఈ సిరియా రాజు కాదు అని ఖండితముగా ప్రకటిస్తారు. వారి ప్రవచన పరిచర్య 1260 దినాలు అంటే 3.5 సంవత్సరాలు 42 నెలలు కొనసాగుతుందన్నమాట. ఇక్కడ మరొక మాటను ఎత్తి చెప్పాల్సి ఉంది. మోషే ఏలియాల ఆత్మశక్తులతో అభిషేకించబడిన ఇద్దరు ప్రత్యేక సాక్షులు ఈ ఒలివ చెట్లు బంగారు దీపస్తంభంలో ఒలివ తైలాన్ని పోస్తూ ఉన్నారని జకర్యా దర్శన సారాంశము. ఇవే ఒలివ చెట్లు తిరిగి మనకు ప్రకటన గ్రంథంలో దర్శనమిస్తున్నారు. ప్రకటన గ్రంథపు ఉపమాన పరిభాష ప్రకారం సువర్ణ దీపస్తంభం దేవుని సంఘానికి సాదృశ్యం. దీపవృక్షం వెలగాలంటే ఒలివ నూనె కావాలి. దీపవృక్షం వెలగాలంటే పరిశుద్ధాత్మ తైలం కావాలి. దీపవృక్షంలో ఒలివ నూనె పోయటం అంటే ఆరిపోయిన సంఘాన్ని తిరిగి ఉజ్జింపజేయడం అన్నమాట. ఈ కారణం చేత నేను ఒక విషయం నమ్ముతున్నాను. అంత్యవారపు ఆరంభానికి ముందే ప్రపంచవ్యాప్తంగా అలుముకుని అసత్య బోధల వల్ల అబద్ధ ప్రవక్త పరిచర్య కారణంగా క్రైస్తవ సంఘం భ్రష్టత్వంలోనికి దిగజారడం మొదలవుతుంది. దీనికి తోడు అబద్ధ క్రీస్తు పరిపాలనతో పాటు ఆరంభమయ్యే ఆర్థిక పరమైన ఒత్తిడి ఇతర శ్రమలు నిజ విశ్వాసాలను మరింతగా కలవరపెడతాయి. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు సాక్షుల బలమైన ప్రవచన పరిచర్య ప్రపంచవ్యాప్తంగా విశ్వాసులను బలపరుస్తుంది, సంఘాన్ని ఉజ్జీవింపజేస్తుంది. మరొక మాట, ఒకవైపు అబద్ధ ప్రవక్త సిరియా రాజే మెషియా అని చెబుతూ అనేకమైన అద్భుతాలు సూచక్రియలు జరిగిస్తాడు. మరొక వంక ఈ ఇద్దరు సాక్షులు కూడా బలమైన సూచక్రియలు జరిగిస్తారు. నజరేయుడైన యేసే క్రీస్తు అని సాక్ష్యమిస్తారు. ఈ పరస్పర విరుద్ధమైన 2 సాక్ష్యాలు సూచక్రియల ద్వారా బలపరచబడుతూనే ఉన్నాయి. సూచక్రియలే ఒక సిద్ధాంతపు యథార్థతకు రుజువు అని మనం అనుకుంటే ఈ రెండింటిలో ఏ సాక్ష్యాన్ని నమ్ముదాం? దీనికి జవాబు ఒక్కటే. ఒక భక్తుడు చేసే అద్భుతాలు అతడి సిద్ధాంతానికి రుజువు కాదు. ఒకని బోధ సత్యము అసత్యము నిర్ణయించే తుది తీర్పరి పరిశుద్ధాత్మ లేఖనమే. అంతేకాదు అబద్ధ బోధలకు ఎప్పుడూ ఒకే సాక్ష్యం
ఉంటుంది, ఒక వచన ఆధారమే ఉంటుంది. అయితే సత్యమైన ప్రతి సిద్ధాంతానికి కనీసం రెండు వచనాల ఆధారం ఉంటుంది. గమనించాలి, ఒక సాక్షి సాక్ష్యం ఎప్పటికైనా మోసమే, ఇద్దరు సాక్షుల సాక్ష్యమే నమ్మదగింది. అర్థమవుతోందా ప్రియ వీక్షకులారా, ప్రేక్షకులారా? ఈ సూత్రం ఈనాడు సిద్ధాంత పరీక్షకైనా, శ్రమల కాలంలో అద్భుతాల మోసాన్ని జయించడానికైనా ఎప్పటికైనా ప్రయోజనకరం. బైబిల్ గ్రంథంలో అయినా ఒక సాక్ష్యం మీద మనం డిపెండ్ కావద్దు, కనీసం రెండు సాక్ష్యాల మీద మనం ఆధారపడాలని మరి గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. లేఖన సారాంశము అదే. మరి దేవునికి స్తోత్రం. మరి ఇంతవరకు విన్న మీకు అందరికీ ధన్యవాదాలు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం రండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ.